टीवी 11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। जैसे जैसे इंतखाबात करीब होते जा रहे हैं, वैसे वैसे सारे सियासतदान जमात में गर्मा गर्मी चल रही है। उसी तरह से तेलंगाना रियासत में 119 हलके हैं, मगर सारी आवाम की नज़र अब हलके जुबली हिल्स पर है। अब एक हलके जुबली हिल्स का हलका एक क्रिकेट के मैदान की तरह हो गया है। वर्ल्ड कप की फाइनल की तरह इस हलके जुबली हिल्स में कांग्रेस और बीआरएस के बीच में नेक टू नेक मैच खेला जा रहा है। एक तरफ इख्तियार में रहने वाली बीआरएस पार्टी हैट्रिक मारने की कोशिश कर रही है, तो दूसरी तरफ कांग्रेस अपनी कामयाबी के वास्ते एड़ी चोड़ का जोर लगाते जा रही है। बहरहाल दोनों पार्टियों में जॉइनिंग का सिलसिला जारी है। बहरहाल आज हल्के जुबली हिल्स के बोराबंडा डिवीज़न बोराबंडा फंके के पास कांग्रेस पार्टी की जानिब से पब्लिक मीटिंग के अलावा जॉइनिंग प्रोग्राम किया गया है, जिसमें बड़े पैमाने पे बीआरएस के साथ साथ दीगर पार्टी से ताल्लुक होने वाले और आम आवाम ने कांग्रेस पार्टी में शामिल हुए हैं। अजहरुद्दीन और नवीन यादव की हाथ से कंडवा पीनते हुए कांग्रेस पार्टी में ज्वाइन हुए हैं। इस पब्लिक मीटिंग में हिंदुस्तान के साबिका क्रिकेटर हल्के जुबली हिल्स के कांग्रेस पार्टी के उम्मीदवार मोहम्मद अजहरुद्दीन ने फायर ब्रांड की स्पीच दी है और सोने पे सुहागा उनके साथ नवीन यादव ने भी बेहतरीन स्पीच देते हुए आवाम को हिम्मत दी और कांग्रेस पार्टी की ताईत में वोट डालने की अपील की है। बहरहाल इस प्रोग्राम में बड़े पैमाने पर लोगों ने शिरकत की और इस पब्लिक मीटिंग और जॉइनिंग प्रोग्राम को कामयाब किया है। आइए देखते हैं टीवी 11 की ये खास रिपोर्ट। नाज़रीन, जो लोग हमारे इस टीवी 11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक और इंस्टाग्राम पेज को फॉलो करिए। शायद हाथ पकड़ा इसकी भी नहीं आने बोराबंडा डिवीजन लो चुस्त पैसे कोनी वंदल संख्या लो युवतों महिला लो बस्सी पेदलु అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ కు మద్దతు పంపడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇది చూస్తూ ఉంటే ప్రజల్లో ఏదైతే ఇక్కడ జూబ్లీస్ లో నాయకత్వంలో మార్పు కోరుకుంటున్నారో ఈ రోజు ఇక్కడ చూసినటువంటి జనాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఫీలింగ్. 100% మేము గెలుస్తామనే నమ్మకం కలుగుతుంది. మంచి మెజారిటీ, స్వచ్ఛందంగా జనాలు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చాలా ఒక ఉత్సాహం వచ్చింది. యువతులు కానీ అందరు పెద్ద ఎత్తున కలిసి వస్తున్నారంట. ఇది ఎంత దాకా వాళ్ళు రెండు బలాలు ఒకటేనే కదా, కాంగ్రెస్ పార్టీ బలము నవీన్ యాదవ్ బలము. నన్ను నమ్ముకున్నటువంటి నా యువ సోదరులు ఎన్నో సంవత్సరాల నుండి కూడా నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తాను. నాకు అటువంటి యువ సోదరులు టీం ఉండడం, మరి మా మేమందరం కూడా మార్పు కొరకై ఏదైతే కోరుకుంటున్నామో ప్రజలందరూ కూడా నా మిత్రులు స్నేహితులందరూ కూడా కాంగ్రెస్కి మద్దతు పలుకుదాం ఈసారి అని చెప్పి చెప్పడము, పెద్దలు కూడా నన్ను ఆశ్రయించడం, అందరం కలిసి కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున యూత్ నాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. జూబ్లీ హిల్స్లో వరల్డ్ కప్ ఫైనల్ లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ డి కొనసాగుతుంది, అంటే దీంట్లో మీరు ఎలాంటి అంటే కాంగ్రెస్ ఎజెండా ఏముంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్? రాజకీయాలు ఇక్కడ అన్యాయం న్యాయం యుద్ధం, ఇది మ్యాచ్ కాదు. ఇక్కడ న్యాయంగా ప్రజలందరూ కూడా న్యాయానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాలు రోజులో చూస్తూ ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా ఇవన్నీ పక్కన పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. అంటే మనం స్పష్టంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో కూడా స్పీచ్ అప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు, అదే బీఆర్ఎస్ లో కూడా బౌలింగ్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా క్రికెట్ గురించి మాట్లాడారు. అంటే 119 కాన్స్టిట్యూన్స్ లో జూబ్లీస్ ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా మారిపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 కొడుతుందా 4 కొడుతుందా ఏమవుతుంది చెప్పండి? కాంగ్రెస్ సెంచరీలు కొడుతుంది, కొడుతుంది సెంచరీలు కొడుతుంది, మ్యాచ్ విన్ అవుతుంది. చాలా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? గెలిస్తే తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీడియాకి చెప్తాం. అన్ని సమస్యల పైన
పేదవారికి ఏ సమస్య ఉన్నా సర్వీస్ ఎట్ దేర్ డోర్ స్టెప్, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించే విధంగా నవీన్ యాదవ్ అజరుద్దీన్ గారు పనిచేస్తారు. అండ్ ఉర్దూ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అక్కడ ఏ వసతులు అధికారం రాగానే అన్ని కూడా పబ్లిక్. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు మరి అధికార పార్టీ దౌర్జన్యం చేస్తున్నారని ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇది ఎంత దాకా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు స్పీకర్ సెక్షన్ రవి రేణుక రాజేష్ ఆధ్వర్యంలో అన్నానగర్ వాసులు మైక్ ఇచ్చే పాస్ అయిందా ఇంకా వెనుకకు వెళ్ళండి. భవనన్న కనబడతా స్టేజ్ భవనన్న నెగిటివ్ సహకరించాలి. ఏ పంఖా దిగి బోధించే చల్ రాయి హా ఇన్సారెస్కు ఫిర్ చలాయి బీజేపీ కోయి బురా థా భాయి కహా ఆనా హై వో తో పంఖా కే నీ ఆ జాయియే ఆప్ ఆప్కో సబ్ మిల్ జాయేంగే హమ్ తో ఏ పంఖా దిగి బహుత్ దిన్ సే చల్ రాయి నీ హమ్ జబ్ ఆయేంగే తో ఇన్సారెస్ కో ఫిర్ చలాయేంగే క్యూంకే ఇస్ ఏరియా కి బోరాబండా కి యే శాన్ హై తో ఆ శాన్ కభీ భీ రుక్ నహీ సక్తి కభీ నహీ రుకేగా. పతా ముజే కిస్ నే కహ రహా థా కి ఇస్కో లాక్ డాల్ దే తో హమ్ సబ్ మిల్కే లాక్ ఖోలేంగే ఔర్ లాక్ ఖోల్నే వాలే ఆప్ లోగ్ రహేంగే హమ్ లోగ్ నహీ రహేంగే ఆప్ మే సే కోయి ఏక్ టాస్ కరియే ఔర్ పైలట్ మే డాలియే జో భీ ఆయేగా వో లాక్ ఖోలేగా ఔర్ జహాన్ తక్ కే యహాన్ పే జో మే జబ్ సే జుబ్లీ హిల్స్ మే దౌరా కర్ రహా హూ జో యహాన్ పే జో సమస్యా హై జో ప్రాబ్లమ్స్ హై యహాన్ పే అగర్ మే గినానా శురూ కరూ తో 1 to 100 మార్నే మే బహుత్ టైమ్ లగేగా క్యూంకి యహాన్ పే దేఖియే సూయేజ్ కా జో భబ్ మే జో సబ్ మే బడా ప్రాబ్లమ్ హై సూయేజ్ కా ప్రాబ్లమ్ హై హర్ గల్లీ మే ఆప్ జాయేంగే తో హర్ గల్లీ మే ఆప్కో కచ్చా లగేగా ఔర్ హర్ గల్లీ మే డ్రైనేజ్ సిస్టమ్ హోతే హై ఔర్ జహాన్ తక్ భీ మే జబీ భీ జాతా హూ తో బాజ్ జగహే ఐసీ హై వహాన్ పే ఘర్ కా దర్వాజా హై ఔర్ డ్రైనేజ్ మే పానీ పూరా భరా హై ఔర్ ఉస్కే ఉదర్ జానా బోలే తో అబ్ హమ్ తో పూరా పైర్ ఉపర్ కే జాన్ కే చలే జా సక్తే బట్ లేకిన్ జో బూఢే జో లోగ్ హై వో లోగ్ జా నహీ సక్తే తో వో ఏక్ బహుత్ బడా ప్రాబ్లమ్ హై ఆప్కో ఉస్కో సాల్వ్ కర్నా పడేగా ఔర్ యహాన్ పే దేఖియే ఔర్ జో ఎలక్ట్రిక్ కే జో టెన్షన్ హై టెన్షన్ వైర్ హై వో హర్ జగహ పే హై టెన్షన్ వైర్ హై ఔర్ లోగ్ కో బాదో కా షాక్ ఎఫెక్ట్ హోతా హై జబ్ రాత్ మే సోతే తో మేరే కో లేడీస్ నే బోల్ రహే థే కే హమ్ లోగ్ కో లగ్తా కే కోయి షాక్ ఎఫెక్ట్ హోతా హై ఔర్ ఆవాజ్ భీ ఆతీ క్యూంకి హై టెన్షన్ వైర్ జో రహే థే ఉస్కీ ఆవాజ్ ఆతీ హై ఔర్ ఉస్కా వైబ్రేషన్ హోతా హై ఉస్కీ వజహ సే బహుత్ ప్రాబ్లమ్ హోతా హై తో మే యహాన్ పే అగర్ ఆప్ లోగ్ థోడా సా ఖాముష్ బైఠేంగే తో మేరీ బాత్ అగర్ సునీతే భాయి 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 ఆరామ్ సే మే సబ్ బోలుంగా సబ్ బతాఊంగా ఔర్ యహాన్ పే జ్యాదాతర్ జో భీ యహాన్ పే కుచ్ కామ్ నహీ హువా ఆప్కీ జో కాంచీ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ హై యహాన్ పే బిల్కుల్ జీరో కామ్ హువా హై క్యూంకి హర్ ప్రాబ్లమ్ హై యహాన్ పే జైసా మే ఆప్కో ఏక్ దో ప్రాబ్లమ్ హీ హువా హై హర్ ప్రాబ్లమ్ హై యహాన్ పే జో డెవలప్మెంట్ ఏక్ హీ డెవలప్మెంట్ హువా హై యహాన్ పే ఔర్ ఆగే హువా హై వో హై గుండాయిజం లడాయి ఝగడా మారమ్ పీటీ లోగోం కో డరానా ఫేక్ కేసెస్ డాల్ దేనా జబ్ ఫేక్ కేసెస్ డాల్తే హై తో జబ్ పోలీస్ స్టేషన్ జాతే హై తో పోలీస్ వాలే సే జో ఆద్మీ కే ఊపర్ జో ఆద్మీ కే ఊపర్ జో కేస్ హై జో ఆద్మీ కే ఊపర్ వో కేస్ హై तो आदमी को आदमी जब पूछता है साहब अब मेरे बारे में मेरे ऊपर क्या केस डालें तो वो बोलता है नहीं साहब आपके एमएलए से पूछ ले क्या केस डालें. तो यही काम हो रहा है. अगर आपको अच्छा रहना है अच्छी तरह से रहना है आप यहाँ पे ऐसा लगता है मुझे जहाँ पे भी मैं जाता हूँ तो लोगों के फेस पे डर लगता है क्योंकि आप लोग डरिए मत. हम लोग इतने दिन यहाँ पे आए मिलजुल के तो आपको कभी डरने की जरूरत नहीं है. अगर कुछ भी होगा आपको तो फर्स्ट अजहरुद्दीन को होगा बाद में आपको नहीं जाएगा पहले नहीं जा सका. हम लोग पूरे दिन है नवीन भाई भी है बहन भाई है भवानी भाई है और अपेंद्र अन्ना हम लोगों को पहले पार करना पड़ेगा उसके बाद में जाना पड़ेगा. वो इतना चार जनों को पार करना इतना आसान नहीं है.
है क्या? नहीं, नहीं है ना। आप लोग डरिए मत, आप पूरा अच्छा सा काम करिए, कांग्रेस पार्टी के लिए काम करिए, हमको जिताइए। जैसा नवीन भाई बोल रहे थे कि हजार भाई अगर जीतेंगे तो मिनिस्टर बनेंगे, तो ये तो आप लोगों के हाथ में है, आप लोगों के हाथ में जिताने का काम आपका है। देखिए बैटिंग करना आपका काम है, अभी फील्डिंग में अच्छी करूंगा आप लोगों के लिए। एक भी कैच नहीं छोड़ूंगा और एक भी बॉल बाजू से जाने नहीं दूंगा, ये मेरा वादा आपके लिए। और आप लोग यहाँ पे बिल्कुल आप बिल्कुल अच्छा आराम से रहिए, कोई डरने की बात नहीं है। यहाँ पे हम लोग हैं, हर एरिया में कांग्रेस पार्टी आएगी। वो कांग्रेस पार्टी हर बार डेवलपमेंट के बारे में सोचती है और दूसरा कोई नहीं उसके बारे में नहीं सोचती है। बहुत से लोग बड़े बड़े लीडर हैं, बड़ी बड़ी बातें कर रहे हैं, बट जो लोग रहते हैं, जो जुबली में हमारे बहुत बड़े लीडर है, परसों कह रहे थे कि मैं नाम नहीं लूंगा, नाम लेंगे तो अच्छा नहीं लगेगा, क्योंकि बहुत कह रहे थे कि अजहरुद्दीन पॉलिटिशियन ही नहीं है, उनको फेल पॉलिटिशियन है। जब मैं यहाँ से जाके मुरादाबाद में लड़ता हूँ तो कैसे फेल हो जाता हूँ भाई, आप बताइए। यहाँ से उन लोग को जाके लड़ो बोलिए, जाके कोई दूसरी जगह से लड़के जिताओ बोलिए, फिर अजहरुद्दीन सलूट मारेगा 100%। बट ये बिल्कुल बेकार की बात है। और जहाँ पे जुबली में रहते हैं उनको जुबली के बारे में नहीं मानू, जो यहाँ पे कोई काम ही नहीं हुआ है वो खाली कह रहे हैं कि अजहरुद्दीन को जुबली के बारे में क्या नहीं मानू। मैं जुबली में 10 साल था, जुबली में रोड नंबर 64। मैं आप लोगों से इन लोगों की बातों में बहकाइए न को, इन लोग कुछ काम नहीं किए इसीलिए ये उल्टे सीधे बातें करते हैं। हम उनके ऊपर कोई काम क्या करें आपके बताइए तो बता नहीं सकते, खाली बोलेंगे। उनके जो भी स्कीम आए हैं 10 साल में वो पूरे स्कीम फेल हो चुके हैं। तो कांग्रेस पार्टी के जो गारंटी है, जो 6 गारंटीज है, वो हम बिल्कुल उसको पूरा करेंगे और आप देखेंगे कि हम कैसा काम करेंगे। और यहाँ पे जो मैं जो देखा हूँ, यहाँ पे कोई प्ले ग्राउंड भी नहीं है, ज्यादा प्ले ग्राउंड नहीं है, छोटे बच्चों के लिए खेलने की जगह नहीं है, एक स्विमिंग पूल नहीं है, स्विमिंग पूल भी होना चाहिए क्योंकि बच्चे स्विमिंग कहाँ सीखेंगे। अगर यहाँ से कहीं जाना है तो अगर यहाँ से फतेह मैदान जाना है तो आधा आदमी तो यहाँ पे आधा एक घंटे में थक जाएगा, फिर स्विमिंग क्या करेगा, खेलेगा क्या? तो आपकी कम्युनिटी हॉल नहीं है, कोई भी चीजें हम पूरी तरह से यहाँ पे जो जो यहाँ की प्रॉब्लम है पूरा हम कोशिश करके एक एक प्रॉब्लम हम सॉल्व करेंगे। बट आपको पहले हमको जिताना पड़ेगा, आपको कांग्रेस के हाथ पे वोट डालना पड़ेगा। और मैं जितने भी लोग हैं यहाँ पे गए, कोई हर कम्युनिटी से मैं ये कहूंगा कि आप एक तरफ वोट डालिए कांग्रेस पार्टी को, आप वोट डालिए और मेजोरिटी में लाइए, उसके बाद में आप देखिए क्या काम होगा। मैं आपसे यही बात कर सकता हूँ, मैं यही वादा कर रहा हूँ, हम पूरा काम करेंगे, आपका हर काम करेंगे। आप कोई फिक्र करने की बात नहीं है और कोई डरने की बात नहीं है, खुले आके काम करिए। इंशाल्लाह हम लोग सब आपके साथ हैं। आप लोग आए यहाँ पे, आपका बहुत बहुत शुक्रिया करता हूँ, इतना पेशेंस है हम लोग को आप लोग ने सुना। और माफी चाहते हैं थोड़ा प्रोग्राम लेट हुआ, टाइम भी उतना ज्यादा नहीं है, तो हम ज्यादा अगर जो भी प्रोग्राम कर रहे हैं उनको दूंगा मैं, वो आगे प्रोग्राम बनाएंगे।